हाय व्यूअर्स नमस्ते नेनु मी प्रसाद प्रस्तुत मन तो पाटू बीजेपी सीनियर नेता त्रिपुनेनी चिट्टी गारु उन्नारु करोना कारणंगा असल प्रपंच देशाल मध्य एंदुकु यज्ञराजुकुंदि अनेटुवंटि अंशंपै मात्लाडदां सर नमस्ते सर नमस्ते सर एं सर चाइना ये कावालनि व्यूहान नगरंलो ई करोना वैरस नि पुट्टिंचि प्रपंच देशालपै वदिलिंदि अनेटुवंटि अग्रराज्याल आरोपण वास्तवं अंटारा दींट्लो चाला डीप गा वेळ्ळालि ई ओक करोना विषयं నే కాకుండా వాళ్ళకి చైనా వాళ్ళకి ఒక ఆలోచన విధానం ఉంది ఆధిపత్యం ప్రపంచ ఆధిపత్యం సాధించాలి అనేది వాళ్ళ కోరిక ఆ కోరికల మీదే వాళ్ళు మంచినీటి రాబోయే కాలంలో ఫ్యూచర్ జనరేషన్స్లో నీటి అద్దడి వస్తుంది నీటి కోసం యుద్ధాలు జరిగే పరిస్థితి వస్తుంది మంచినీటి కోసం అనేది అందరూ హిస్టారియన్స్ అందరూ ప్రిడిక్ట్ చేస్తున్నారు ఉన్న కండిషన్స్ అనేది అందుకని ముందు నుంచే వాళ్ళు ఈ నీటి నీటి యొక్క సామ్రాజ్యం మొత్తం వాళ్ళ చుట్టూ ఉన్న సముద్రాలన్నింటినీ ఆక్యుపై చేసుకుంటూ ఆ నీటి సామ్రాజ్యం స్థాపించడానికి అడుగులు వేస్తున్నారు అట్లాగే ఇండస్ట్రియల్ కారిడార్ని మొదలెడుతున్నారు ఇండస్ట్రియల్ కారిడార్ అది ఫినిష్ చేస్తే టోటల్ ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రీ డామినేషన్ చేయాలనేది ఆ దీంట్లోనే ఇప్పుడు ఆరోగ్యం విషయంలో ప్రపంచ ఆరోగ్యాన్ని కూడా వాళ్ళ ఆధిపత్యంలోకి తెచ్చుకోవాలి ప్రపంచంలో ఏ రాష్ట్రం ఏ దేశంలో ఆరోగ్యం బాగుండాలన్నా అది చైనా యొక్క సహాయ సహకారాలతోటి వెళ్ళాలి ఇది వాళ్ళ యొక్క ఆలోచన ఇది వాళ్ళు మేము పెరగాలి మేము టోటల్గా ఆధిపత్యానికి వెళ్ళాలి ప్రపంచాన్ని శాసించే స్థాయికి మేము వెళ్ళాలి అని కోరుకుంటలో తప్పులేదు ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా కోరుచు కానీ నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ అదర్ కంట్రీస్ లైఫ్ ఇతర దేశాల యొక్క భవితవ్యాన్ని ఇతర దేశాల యొక్క ఉనికిని కూడా సర్వనాశనం చేసైనా సరే మనం ఆధిపత్యం సాధించాలి అనుకునేది మోర్ దాన్ టెర్రరిజం ఒక టెర్రరిజం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న టెర్రరిజం కన్నా దారుణమైన దుష్టమైన దుర్మార్గమైన దురాలోచన అది చైనా చేస్తున్న ఆలోచన ఈ ఆలోచనలో భాగమే కరోనా ఈ కరోనా అన్నది వాళ్ళ బయోమెట్రిక్ ల్యాబ్లో నుంచి సృష్టించింది ఇది కృత్రిమంగా సృష్టించింది ఆ సృష్టించి దానివల్ల ప్రపంచంలోకి వదలాలని ముందు ఒక దేశానికి వదిలేరు అక్కడ లీక్ అయింది వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి అది వాళ్ళకి రివర్స్ కొట్టింది వాళ్ళ యొక్క దుష్ట ఆలోచన వాళ్ళకే దెబ్బ కొట్టింది ఇది వాళ్ళకి ఇప్పుడు దానివల్ల వాళ్ళ ప్రపంచానికి దూరం అయిపోతున్నారు ప్రపంచం మొత్తం వాళ్ళని శకించే స్థాయికి వచ్చేసింది ఇవాళ చైనా అంటే ఒక దుర్మార్గమైనది ఇది చాలా దుష్టమైనది అనే ఒక ఆలోచన వీళ్ళ నుంచి మనం ఏమైందంటే గ్లోబల్ ఎకానమీ అనే ఎప్పుడైతే దేశ ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఎకానమీ అని పెరిగిందో ఈ గ్లోబల్ ఎకానమీ అనేది ఆ పెరిగిన వాతావరణంలో కాన్సన్ట్రేటెడ్ అయింది ఒక చైనా మీద కాన్సన్ట్రేటెడ్ అయింది అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు కూడా వాళ్ళ వస్తువులకి ఐటమ్స్ మేజర్ మెయిన్ ఐటమ్కి చిన్న చిన్న ఇంగ్రీడియంట్ తయారు చేసేదంతా చైనా అయిపోయింది సో ప్రధానికి చైనా మీద డిపెండ్ అయ్యి గ్లోబల్ ఎకానమీ చైనా మీద డిపెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది అది ఈ కరోనా ఇప్పుడు అది బయటపై తీసుకొచ్చింది ఇది కరెక్ట్ కాదు ఒక దేశం మీద అన్ని దేశాలు ఆధారపడటము చిన్న చిన్న వీటికి కూడా ఆధారపడటము కరెక్ట్ కాదు ఇందువల్ల చూడు ఇలాంటి ఒక సమస్య వస్తే ఎలా బ్లాక్ అయిపోతున్నాం అందరం అనేది ప్రపంచం గుర్తించింది ఇవాళ అందుకనే అనేక కంపెనీలు యూరోపియన్ కంపెనీలు కానీ అమెరికన్ కంపెనీలు కానీ జపాన్ కంపెనీ ఆల్రెడీ వీళ్ళు పంపించిన రిజెక్ట్ చేసి క్యాన్సిల్ చేయమని అంటున్నారు అన్ని వాళ్ళు అక్కడ నుంచి వచ్చేద్దామని అపోలో ఇది యాప్ ఇది ఉంది కదా ఇది యాపిల్ వాళ్ళు కూడా అక్కడ నుంచి తీసేసుకుని వస్తున్నారు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అమెరికా చెప్పిన దాంట్లో తప్పేం లేదు అమెరికా ఏమీ ఆధారాలు లేకుండా చెప్పలేదు వాళ్ళు ఎందుకు ఆధారం లేదు మరి ఏమీ లేకపోతే చైనా దగ్గర ఇలాంటి దురుద్దేశము ఇలాంటి ఆలోచన లేకపోతే వాళ్ళు ఎందుకు ఇతర దేశాల వాళ్ళని వచ్చి అక్కడ చెక్ చేయడానికో ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లా ఎందుకు అలౌ చేయట్లా అక్కడే ఉంది అక్కడ అలౌ చేస్తే తెలిసిపోతుంది వీళ్ళ యొక్క ఇది న్యాచురల్గా వచ్చిందా వీళ్ళ బయోమెట్రిక్ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్లోంచి లీవ్ వచ్చి బయటకు వచ్చిందా వీళ్ళు క్రియేట్ చేసిన కృత్రిమ వైరస్ అయితే ఇది ప్రపంచం మీద కుదిలి ప్రపంచం మొత్తం అతలాకుతలమై అనారోగ్య పాలైతే మళ్ళీ దానికి దానికి అందించే సహాయము అందించే మందు మేమే మళ్ళీ మేమే ఇస్తాం సో ప్రపంచం మొత్తం అనారోగ్యమయ్యి ఆ ఆరోగ్యం కాపాడుకుంటానికి చైనా మీద డిపెండ్ అవ్వాలి సో మూడు నీరు రెండు పరిశ్రమలు ఇండస్ట్రీసు మూడు ఆరోగ్యం ఈ మూడింటిని గుప్పిటి తెచ్చుకోవాలి వాళ్ళ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ఒక దుష్టమైన ఆలోచన
అది దుష్టమైన ఆలోచన. ఎందుకంటే ఏ దేశం వాళ్ళు మా దేశం మేము గొప్పగా ఉండాలి, అందరికన్నా నెంబర్ వన్గా ఉండాలి, ఇండియా అంటలేదా మేము విశ్వగురువు అవ్వాలని, తప్పేంటి? ఎస్, ఇండియా అంటుంది, మీరు అంటున్నారు తేడా. మేము ఇండియా ఒకళ్ళది మరొక దేశం యొక్క ఉనికిని నాశనం చేస్తూ, మరో యొక్క దేశం యొక్క భవిష్యత్తును నాశనం చేస్తూ మేము విశ్వగురువు అవ్వాలని కోరుకోవట్ల. మిగతా దేశాలకు కూడా మేము వాళ్ళకి ఒక భవిష్యత్తుని, ఒక మంచి జీవనాన్ని కల్పించే ఒక ఆ దిశలో మా ఆలోచనలు, కానీ మీ ఆలోచనలు అది కాదు. మిగతా దేశాల యొక్క భవిష్యత్తుని, ఆరోగ్యాన్ని, వాళ్ళ ఉనికిని కూడా నాశనం చేసే స్థాయికి ఆలోచిస్తున్నారు. ఇది దుర్మార్గపు ఆలోచన. అది దాదాపు కమ్యూనిస్టులు, అందుకనే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు ఉనికి కోల్పోతుంది కూడా. ఇలాంటి వీళ్ళ ఆలోచనలు ఎంత విపరీతంగా ఉంటాయి, విపరీతపు ఆలోచనలు. అందుకే వాళ్ళ మావోయిస్టులు, టెర్రరిస్టులు వీళ్ళ కన్నా దారుణమైన ఆలోచనలు. అది పరిస్థితి. ఇప్పుడు మన దేశ దేశానికి వస్తే ఈ పరిస్థితిని మనం ఎంతవరకు అందిపుచ్చుకోగలం? అసలు చైనా వ్యూహాన్లో ఏం జరిగిందో, మిగతా దేశాలు అక్కడికి వస్తామన్నా సరే ఎందుకు రానివ్వట్లేదు? అదే చెప్తాం, వాళ్ళు అక్కడే వాళ్ళ డొల్లతనము, వాళ్ళ దొంగతనము బయటపడిపోతుందని. వస్తే మిగతా దేశాలు వచ్చి మేము ఏంటి బయోమెట్రిక్ ఎక్కడ వచ్చింది, ఏంటి ఇది కృత్రిమంగా వచ్చిందా, ఏంటని మేము చెక్ చేస్తాం, టెస్ట్ చేస్తామంటే వాళ్ళు అలా చేయట్లా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, అందుకనే ట్రంప్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫండ్స్ కూడా ఆపేశాడు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను కొమ్ము కాస్తుంది చైనాకి, కొమ్ము కాస్తుంది. ఇది ఒక ఇంటర్నేషనల్ ఒక లాబీ జరుగుతుంది ఇంటర్నేషనల్గా, బట్ ఇట్ విల్ బ్రేక్. కాకపోతే రేపైనా బ్రేక్ అవుతుంది. చైనా ఈజ్ గోయింగ్ టు లూజ్ ఇట్స్, దాని యొక్క స్థాయిని కోల్పోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా దాన్ని అనుమానిస్తున్నారు. ఆస్ట్రేలియా కండెమ్ చేసింది, కెనడా కండెమ్ చేసింది, అన్ని దేశాలు కూడా మీ వాళ్ళ దేశకు ఉత్పత్తులు పంపించడం కానీ, వాళ్ళు ఉత్పత్తులు తెచ్చుకోవటం కానీ లేదు. మన భారతదేశం కూడా ఇవాళ ఇండియా లోకల్ అండ్ వోకల్ అని మొదలెట్టాం. ఇవాళ జీడిపి అంటారు, జీడిపి అంటే మాట్లాడే వాళ్ళకి జీడిపి అంటే అసలు తెలియాలి. జీడిపి అంటే ఏంటి, ఏ దేశమైనా దాని జీడిపి అంటే ఏంటి? ఒక ప్రోడక్ట్ ఫుల్, ఒక ఫుల్ ప్రోడక్ట్ కొన్నామంటే చిన్న మధ్యలో పార్ట్స్ కాదు, ఒక ఫుల్గా తయారబడిన ఒక ప్రోడక్ట్. ఇప్పుడు ఈ కెమెరా ఉంది, ఫుల్గా తయారైన ప్రోడక్ట్. ఈ కెమెరా మనం జపాన్ అనుకుందాం, జపాన్ కెమెరా ఇది మనం కొన్నామంటే దాని యొక్క ఆదాయం ఎవరికి వెళ్తుంది? జపాన్కి వెళ్తుంది. అదే ఇండియాది కొన్నామంటే ఆ ఆదాయం ఇండియాకి వస్తుంది. ఇక్కడ మన దేశంలో ఏమైపోయిందంటే, కాంగ్రెస్ దుష్ట పరిపాలన వల్ల ఈ దేశము, ఈ దేశం యొక్క ఉన్నతి, దేశం యొక్క అభ్యున్నతి ఆలోచించని ఒక దౌర్భాగ్య పార్టీ ఈ దేశంలో 60 ఏళ్ళు పరిపాలన ఉండటం వల్ల ఈ ఆలోచన ఇది లేకుండా ఆఖరికి బ్రష్ కాడ నుంచి, బ్లేడు కాడ నుంచి, కట్టుకునే బట్ట కాడ నుంచి అన్నిటికీ కూడా ఓపెన్ చేసేసి ఫారిన్, మన ప్రజలకి ఆ ఫారిన్ క్రేజ్ కల్పించేసి చెప్పులు కాలక బాత్రూమ్ వేసుకెళ్లే చెప్పులు కూడా ఫారిన్ బ్రాండు. ఈ డబ్బులంతా మన 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 ప్రజల యొక్క ఖర్చు, మన ప్రజలు పెడుతున్న డబ్బుని ఇతర దేశాలకు వెళ్తారు, వాళ్ళ జీడిపి పెరుగుతారు, మన జీడిపి కాదు. జీడిపి ఎలా పెరుగుతుంది? ప్రజలకు మనకు తెలియదు, మన బాధ్యత ఉంటే పెరుగుతుంది. అదే జపాన్, హిరోషిమా బాంబు జరిగి జపాన్ ఒక కంప్లీట్ భస్మం అయిపోయి ఒక బూడిద అయిపోతే వాళ్ళు ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఏంటి? మేము మా దేశంలో తయారు చేసేయే వాడతాము, మేక్ ఇన్ జపానే వాడతాము, మాకు ఇతర దేశాల వస్తువులు వద్దు అని కంకణం కట్టుకున్న ప్రజలు అక్కడ ఇవాళ ఈవెంట్ టుడే జపాన్లో మీకు ఒక గుండు సూది కూడా కలదు అమెరికన్ మేడ్ అనేది, ఇతర దేశాల నుంచి అది ఒక్కడ కూడా అన్ని జపాన్ మేడ్. వాళ్ళు కంకణం కట్టుకున్న ప్రజలు, మేము బూడిదైపోయిన దేశం, మళ్ళీ మేము నిలబడాలని వాళ్ళు ఆ రోజు ఆ బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత నిలబడి వాళ్ళ వస్తువులు వాళ్ళే తయారు చేశారు. క్వాలిటీ, ఎస్ క్వాలిటీ వస్తుంది. ఇవన్నీ ఇప్పుడు మనం వాడుతున్నాయని ఒకప్పుడు వాళ్ళు లోకల్ కాదా? ఆ జపాన్లో లోకల్, మనకు వచ్చినా గ్లోబల్ అయ్యింది. అలాగే మన దాంట్లో మనం లోకల్ చేసుకుంటాం, క్వాలిటీ పెంచుకుంటాం, గ్లోబల్ అవుతాం. ముందు లోకల్ ఓకల్ అనే పాయింట్ పిఎం గారు మనం చెప్పింది చాలా గొప్ప విషయం. అది మన ప్రజలందరికీ అర్థం అవ్వాలి, ప్రజల్లో కూడా మనలో మార్పు రావాలి. మన ఇప్పుడు క్యాజువల్స్ అంటే మన బట్టలు, మన ఖాదీ బట్టలు, మన చేనేత బట్టలు బ్రహ్మాండంగా మనం వేసుకుంటాం బానేసేసి వాడు క్యాజువల్స్ అని బ్యాండెడ్ తీసుకొస్తే వాడు క్యాజువల్స్, అమెరికా వాడు ఫారిన్ వెస్టర్న్ కంట్రీస్ వాడు ఎందుకు క్యాజువల్స్ వేస్తాడు? అక్కడ వాళ్ళకి ఉతుక్కుంటానికి కానీ, ఉతికి ఇస్త్రీ చేయడానికి కానీ ఎవడు ఉండడు. కనుక ఇస్త్రీ చేసే పని లేదు, కానీ ఉతికేసి ఆరేస్తే అది అలా వేసేసుకుంటామే, అందుకని వాడు మొదలెట్టాడు. మనకి మన వృత్తులు ఉన్నాయి, వాళ్ళ జీవితాలు నాశనం చేసేసాం మనం. మనకు శుభ్రంగా ఉతికి ఇస్త్రీ చేసుకుని వేసుకుంటాం మన పద్ధతి, ఒక అద్దరు షర్టు ఒక చేనేత బట్టలు వేసుకుంటాం, చక్కగా ఇస్త్రీ చేసుకుని నీట్గా మన వాడి ఉష్ణ దేశం వాడి
మనది ఉష్ణ దేశం కాదు. వాడి ఉష్ణ దేశాన్ని కనుక వాడు ఆ గంజి పెట్టడాలో ఇసి తీసుకుంటాలో వాడి దేహం భరించలేదు కనుక వాడు ఆ క్యాజువల్స్ అని వాడు ఆ వాడు క్యాజువల్ వేస్తే మనం క్యాజువల్ అని చెప్పేసి ఇక్కడ చిల్లులు పెట్టుకుని ప్యాంట్లు ఈ బిచ్చగోళ్ళలాగా వేసుకుని మనం తయారవుతున్నాం. ఈ దరిద్రం మనకు ఆ పోవాలి. మన బట్టలు మన చేనేది మన బట్టలు వేసుకుంటే మన చాకలోడు బతుకుతాడయ్యా, మన ఇస్త్రీవాడు బతుకుతాడయ్యా, మన చేనేత కార్మికులు బతుకుతారయ్యా, మన కద్దరు పత్తి పంట వేసేవాడు బతుకుతాడయ్యా. మన ఖర్చుతోటి మనం ఖర్చు పెడుతూ మన వాళ్ళని బతికించుకుంటూ మానేసేసి మనం డబ్బులు ఖర్చు పెడుతూ మన కష్టార్జితో మనం ఖర్చు పెడుతూ ఎవడో పరాయి వాడికి పరాయి దేశానికి ఆదాయం కల్పిస్తున్నాం. ఈ తెలివి ఈ కామన్ సెన్స్ ప్రభుత్వాలు కల్పించాలి. ఈ 20 ఏళ్ళ దీంట్లో ఈ కాంగ్రెస్ ఆ పని చేయాలి. వాళ్ళకి ఎందుకంటే దేశ ప్రేమ కానీ దేశ ప్రగతిని గురించి కానీ దేశం యొక్క అభ్యున్నతిని గురించి కానీ ఈ దేశం యొక్క అరే ప్రపంచంలో బట్టలు కట్టుకోవడం తెలియని రోజుల్లో నా దేశంలో పట్టు వస్త్రాలు నేశారు, ప్రపంచంలో లెక్కలు తెలియని రోజుల్లో నా దేశంలో సున్నాను కనిపెట్టారు. అలాంటి గొప్ప దేశం నా దేశం. నా దేశాన్ని నేను నా దేశ వృత్తుల్ని నా దేశ వ్యక్తుల్ని నా దేశ ఆదాయాన్ని నేను గుర్తించుకోవాలి, గౌరవించుకోవాలి, నేను పెంచుకోవాలి అనే ఆలోచన లేని ఒక దౌర్భాగ్య పార్టీ ఆ దేశాన్ని 60 ఏళ్ళు పరిపాలించడం ఇవాళ స్థితికి వచ్చాం. ఇవాళ దేశ భారతమాత అదృష్టం అదృష్టం ఈ దేశ ప్రజల చేసుకున్న పుణ్యం. ఇవాళ మోడీ లాంటి ఒక రాజర్షి అధికారంలో ఉండబట్టి ఇవాళ అన్ని మార్పులు జరుగుతుంది. రాజర్షి అని ఊరికి అంటే ఏదో పొగడతకి మోడీ రాజర్షి అంటే రాజుకుండే ధైర్యము సాహసాలు చాతుర్యము ఉంటుంది, ఋషికి ధర్మము శాస్త్రము పద్ధతులు అన్నీ తెలుసుంటాయి. ఈ రెండు కలిసిన వాడు రాజర్షి. ఆ రెండు కలిసిన వాడు ప్రప్రథమంగా భారతదేశంలో ఒక మోడీ. రాజర్షి అంటే రాజర్షి అతను ధైర్యము సాహసాలు నిర్ణయాలు తీసుకోవడంలో కానీ ఆయన అమలు చేయడంలో చాతుర్యం కానీ అలాగే మంచి చెడు ధర్మము న్యాయము వసుదేవ కుటుంబం అని కుటుంబమే ప్రపంచ దేశమే నా కుటుంబం అని నడుస్తున్న ఒక వ్యక్తి చేతులు ఉండబట్టి ఇవాళ మనం ముందుకెళ్తున్నాం. ఇవాళ ప్రపంచ దేశాలు మనం వంక చూస్తున్నాయి. ఇవాళ ఈ పరిస్థితుల్లో చైనాని ద్వేషిస్తున్న తరలో చైనాని అనుమానిస్తున్న పరిస్థితుల్లో ప్రపంచం మనం ఇంకా చూస్తాను. ఈ దేశంలోకి మనం అడుగు పెట్టాలి, ఈ దేశంలోకి మనం వెళ్ళాలి. ఇవాళ గతంలో కన్నా రెడ్ టేపిజం లేదు, బ్యూరోక్రటిక్ సిస్టమ్ ఇంకా కొన్ని మార్పులు చేయాలి. ఇవాళ ప్రపంచాన్ని ఆకర్షించడానికి బ్యూరోక్రటిక్ సిస్టంలో పర్మిషన్లు మన దేశం అవుతుందంటే కేంద్రంలో పర్మిషన్ ఇవ్వటం వరకు అన్నీ చెక్ చేసి కరెక్ట్గా ఈజీగా ఇచ్చేస్తారు. ఆ తర్వాత స్టేట్ వైజ్ వచ్చేటప్పటికి ఆ ఇండస్ట్రీస్కి కానీ వాళ్ళకి కానీ లేనిపోని వాళ్ళు కొన్ని పర్మిషన్లు తీసుకో చేయకుండా చేయకపోయినా కంటిన్యూ చేయటం. ఇవాళ మన వైజాగ్ది వాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ లేకుండా చేశాడు. ఇవన్నీ ఏంటి లోకల్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న వాడి ఇవన్నీ కూడా పోవాలి. ఇవన్నీ కొంచెం ఈజ్ చేయాలి. ప్రపంచం ఆకర్షించడానికి వాళ్ళైతే బంగ్లాదేశ్ వెళ్తున్నారు, చిన్న దేశాలకు వెళ్తున్నారు. అలా కాకుండా చిన్న దేశాలు కాకుండా ఈ భారతదేశానికి మొత్తం రాగలిగితే బట్ మోడీ చేతిలో ఉంది కనుక ఇవాళ దేశం మోడీ లాంటి ఒక మహోన్నతమైన శక్తివంతుడి చేతిలో ఉంది కదా దేశం ఖచ్చితంగా యూరోప్ కంట్రీస్ యొక్క ఇండస్ట్రీలు కానీ చైనాలో నలిగిపోతున్న ఈ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేయాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా మన వైపు చూస్తున్నారు. మన వైపు ఆకర్షించగలిగే శక్తి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఏర్పరచగలిగిన సామర్థ్యం ఉన్నవాడు మోడీ. మోడీ ఉన్న ఈ టైంలోనే ఇవన్నీ జరుగుతాయి. మనం ఇవాళ ఈ కరోనా వల్ల ఆర్థిక మాంద్యం ఏర్పడచ్చు కాక. ఇది అన్ని ప్రపంచంలో అన్ని దేశాలకు ఏర్పడింది, 200 దేశాలకు ఏర్పడింది. దాన్ని అధిగమించగలిగే శక్తి ఇవాళ భారతదేశానికి ఒక్కదానికే ఉంది. దానికి అధిగమించగలిగే శక్తి మనకుంది, అధిగమిస్తాం. రాబోయే కాలంలో గొప్ప ఆర్థిక శక్తిగా ప్రపంచంలోని గొప్ప ఆర్థిక శక్తిగా అందిపుచ్చుకునే అవకాశాలని అంటే ఒక అపాయాన్ని మన ఉపాయాలతోటి మనకు అవకాశంగా మలుచుకునే శక్తి ఇవాళ భారతదేశానికి ఉందని ప్రూవ్ చేస్తున్నాం, ప్రూవ్ అవుతుంది. ఇంకా రాబోయే కాలంలో మనం ఈ ఆర్థిక మాంద్యం అనేది టెంపరీ, ఈ ఆర్థిక మాంద్యం అధిగమించి ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక శక్తిగా మనం ఎదగబోతున్నాం.